అందరికీ నమస్కారం, వెల్కమ్ టు క్రిప్టో మామా ఛానల్. షిబా ఇను 14th ఫిబ్రవరి తర్వాత బిగ్ పంప్ తీసుకోనుందని క్రిప్టో మార్కెట్లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఎందుకంటే గత కొన్ని రోజుల నుండి షిబా ఆర్మీ సంతోషపడే విధంగా ప్రైస్లో మంచి మూమెంట్ కనబడుతుంది. దీనికి ప్రధాన కారణం క్రిప్టో మార్కెట్లో పెట్టుబడులు గణనీయంగా పెరగడం మరియు రష్యా ఇండియాలో క్రిప్టో కరెన్సీకి సంబంధించి ఉన్న స్పెక్యులేషన్స్కు ఫుల్ స్టాప్ పడడం కూడా ఒక కారణమని చెప్పవచ్చు. రష్యా కంట్రీలో క్రిప్టో కరెన్సీని రెగ్యులేషన్ చేయడం, అలాగే ఇండియాలో 30% ట్యాక్స్ పై పునరాలోచించడం వంటి వార్తలు క్రిప్టో మార్కెట్లు పెద్ద ఎత్తున ఇన్వెస్టర్లను ఆకర్షింపజేసే విధంగా ఉండడం కూడా ఒక కారణం కావచ్చు. అలాగే 2016లో ఒక హ్యాకర్ మహాశయుడు బిట్ ఫీనిక్స్ అనే అమెరికన్ ఎక్స్చేంజ్ నుండి $4.5 బిలియన్ విలువ కలిగిన బిట్ కాయిన్లను దొంగిలించాడు. అప్పట్లో అదొక సంచలనం. అమెరికన్ పోలీసులు కొద్ది రోజుల క్రితం సదరు హ్యాకర్ను అరెస్టు చేసి $3.6 బిలియన్ విలువ కలిగి బిట్ కాయిన్లను రికవరీ చేశారు. ప్రస్తుతం ఈ రికవర్ అయిన బిట్ కాయిన్లు అమెరికన్ పోలీసుల ఆధ్వర్యంలో ఉన్నాయి. మన దేశంకు సంబంధించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఒక ఉపశమనమైన వార్తను తెలియజేశారు. 30% ట్యాక్స్ ను ఇమ్మీడియట్ గా ఇంప్లిమెంట్ చేయమని, నిత్యం క్రిప్టో మార్కెట్ ను మానిటరింగ్ చేస్తూ మన దేశ క్రిప్టో ఇన్వెస్టర్లను, అలాగే ఆర్గనైజేషన్లను, ఇన్స్టిట్యూషన్స్ ను సంప్రదించిన తర్వాత వారి ఫీడ్బ్యాక్ ను తీసుకున్న తర్వాతే నిర్ణయం ఉంటుందని తెలియజేశారు. ఇది ఒక మంచి పాజిటివ్ న్యూస్ గా క్రిప్టో ఇన్వెస్టర్లకు, అలాగే ఇండియన్ క్రిప్టో మార్కెట్ కూడా ఒక పాజిటివ్ న్యూస్ గా చెప్పవచ్చు. ఇక క్రిప్టో మార్కెట్ లో షిబాకు సంబంధించిన ఒక వార్త షికారు చేస్తుంది. ఫిబ్రవరి 14th షిబా టీం వారు ఒక ఇంపార్టెంట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్ గురించి అనౌన్స్ చేయబోతున్నారని, తద్వారా భారీ పంపుకు అవకాశం ఉంది అనేది ఈ వార్త యొక్క సారాంశం. ఈ వార్తను ఆధారంగా చేసుకుని భారీ ఎత్తున ట్రిలియన్ల కొద్దీ షిబా ఇనువులను డిప్లో వేల్స్ బై చేశారని కూడా ఒక స్పెక్యులేషన్ నడుస్తుంది. అదే నిజమైతే షిబా ప్రైస్లో పంపు భారీ ఎత్తున కనబడడం ఖాయం. అలాగే వేల్స్ భారీ ఎత్తున సేల్ చేస్తారు కాబట్టి అంతే వేగంగా ప్రైస్లో డిప్ కూడా వచ్చే అవకాశం ఉంది. నా అంచనా ప్రకారం 45 లేదా 48 సిరీస్లో ఒక రెసిస్టెన్స్ను షిబా ఇను ఎదుర్కొనే అవకాశం ఉంది. దాని తర్వాత డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ట్రేడ్ చేసేవాళ్ళు కాస్త జాగ్రత్తలు పాటించాలని నా యొక్క మనవి. అలాగే ఓవరాల్ ఆల్ట్ కాయిన్స్ గురించి చెప్పాలంటే భారీ క్రాష్ నుంచి పంప్ అయిన ఆల్ట్ కాయిన్స్ ఇప్పుడు స్టేబుల్ గా ఉన్నాయి. ఇది ఎప్పుడు నార్మల్ గా మార్కెట్ లో జరిగేది. దాదాపు 1 to 2 weeks ఇలాగే స్టేబుల్ గా ఉండి తర్వాత ఈ యొక్క కాయిన్స్ లో గ్రోత్ అనేది కనపడుతుంది. 14th ఫిబ్రవరి షిబాకు ఎందుకు అంత ప్రత్యేకమంటే టోకెన్ బర్నింగ్ ఈవెంట్ కూడా జరగబోతుంది. ఆ రోజు స్టీవెన్ కూపర్ ఆధ్వర్యంలో భారీగా షిబా టోకెన్ ను బర్నింగ్ చేయబోతున్నారు. ఈ ఈవెంట్ అనంతరం షిబేరియం బ్లాక్ చైన్ గురించి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఇది మొత్తం షిబా జర్నీలో ఒక మైలురాయిగా చెప్పవచ్చు. షిబేరియం తన సొంత బ్లాక్ చైన్ ద్వారా రాబోయే రోజుల్లో అనేకమైన కొత్త కాయిన్స్ ను లాంచ్ చేసే అవకాశాన్ని ఈ బ్లాక్ చైన్ ద్వారా జరుగుతుంది. షిబాకు సంబంధించి మెటావర్స్ ల్యాండ్ సెల్లింగ్ అండ్ పర్చేజ్ కూడా ఈ ఈవెంట్ లో ఉండబోతుంది. ముఖ్యంగా లీష్ అండ్ బోన్ టోకన్ల ద్వారా ఎక్కువగా ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి కాబట్టి లీష్ అండ్ బోన్ కూడా షిబా ఇను యొక్క ఎకో సిస్టమ్ లో ఒక పార్ట్ అనే విషయం మనందరికీ తెలుసు. ఒక రకంగా చెప్పాలంటే క్రిప్టో మార్కెట్ లో అందరూ కూడా షిబా టీమ్ ను అభినందిస్తున్నారు. ఎందుకంటే ఇన్వెస్టర్ల ఆకాంక్షలకు అనుగుణంగా షిబా ఇను డెవలప్మెంట్ లో రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నందుకు రాబోయే రోజుల్లో దాదాపు మీమ్ కాయిన్స్ లాంచింగ్ కంపెనీలన్నీ కూడా షిబా టీమ్ ను ఆదర్శంగా తీసుకుని ఒక సంపూర్ణమైన రోడ్ మ్యాప్ తో ముందుకొస్తే మీమ్ కాయిన్స్ లో కూడా మంచి పంపింగ్ ఉండి వాటి ప్రైస్ కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుందని క్రిప్టో పండితుల యొక్క అంచనా. మెటావర్స్ ప్రాజెక్ట్స్ లో ఆల్రెడీగా ఉన్న మానా శాండ్ బాక్స్ లను అధిగమించే దిశగా షిబా ఇను తన మెటావర్స్ విశ్వరూపాన్ని చూపించబోతోందని కూడా క్రిప్టో పండితులు అంచనా వేస్తున్నారు. ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ షిబా ఇను గురించి చెప్పాలంటే బ్రెజిల్ కంట్రీకి సంబంధించి టాప్ ఎక్స్చేంజ్ ఫాక్స్ బిట్ లో కూడా ఫిబ్రవరి 16th ఈ యొక్క షిబా ఇను లిస్ట్ కాబోతుంది. ఇంతగా మనము 14th ఫిబ్రవరి షిబా ఇను గురించి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, ఆశిస్తున్నాము, ఆకాంక్షిస్తున్నాం. చాలా గణనీయమైన మార్పులను, ప్రైస్ లో పంపింగ్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మొత్తం ఈ సినారియో కేవలం బిట్ కాయిన్ పై ఆధారపడి ఉంది అంటే మీరు నమ్మకపోవచ్చు. ఎందుకంటే ఈ 4 రోజుల్లో బిట్ కాయిన్ లో ఏమాత్రం క్రాష్ వచ్చినా కూడా మనం ఊహిస్తున్న ఈ ఈవెంట్స్ అన్ని కూడా క్రాష్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ 4 రోజులు బిట్ కాయిన్ మంచి ఊపులో, గ్రోత్ లో ఉండాలని కోరుకుందాం. తద్వారా ఈ యొక్క షిబా కాయిన్ యొక్క ప్రైస్ లో మంచి మూమెంట్ చూస్తాం. రాబోయే రోజుల్లో క్రిప్టో మార్కెట్ లో షిబా తనకంటూ
ఒక మంచి చరిత్ర సృష్టించాలని ఆశిద్దాం. మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తా మీ క్రిప్టో మామా.